ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు మీరు చూస్తున్న హెడ్లైన్స్ ఒక్కసారి కాంగ్రెస్కు కపిల్ సిబల్ గుడ్ బై మే పదహారున రాజీనామా చేసినట్టు సిబల్ ప్రకటన యూపీ నుంచి ఎస్పీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ కాంగ్రెస్ అధిష్టానంపై కొన్ని రోజులుగా విమర్శలు స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న సిబల్ వ్యాక్సిన్ ఎప్పుడు పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు మంకీ పాక్స్ వైరస్కు టీకా లేదా ఆఫ్రికా దేశాల్లో ఏటా వేలాది కేసులు మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా విస్తరణ నివారణ చర్యలపై ప్రభుత్వాల దృష్టి యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు టెర్రర్ ఫండింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు ఉరిశిక్షను విధించాలని కోర్టును కోరిన ఎన్ఐఏ జీవిత ఖైదు విధించాలని కోరిన డిఫెన్స్ లాయర్లు సంచలన తీర్పు వెలువరించిన పాటియాల కోర్టు చిన్నారులను వెంటాడుతున్న టమోటా ఫ్లూ ఒడిషాలోని విజృంభిస్తున్న వైరస్ కొత్తగా ఇరవై ఆరు కేసులు నమోదు రోజుకో వైరస్ రోజుకో కొత్త వ్యాధి ప్రపంచాన్ని కలవరం పెడుతోంది రెండేళ్లు గడిచిన కరోనా మహమ్మారి మనల్ని ఇంకా వదలలేదు రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది వస్తూ పోతూ జనాల్ని భయపెడుతోంది ఇంకా కరోనా నుంచి మనం పూర్తిగా కోలుకోకముందే దీనికి తోడు కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి అగ్రరాజ్యంలో అలజడి అమెరికాలో మరోసారి కాల్పుల మోత ఎలిమెంటరీ పాఠశాలలో దుండగిడి కాల్పులు విచ్చలవిడి కాల్పుల్లో ఇరవై ఒక్క మంది మృతి మృతుల్లో పంతొమ్మిది మంది చిన్నారులు విద్యార్థులంతా నాలుగు నుంచి పదకొండు ఏళ్ల వారే తీవ్ర భావోద్వేగానికి గురైన జో బైడెన్ నరమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమల మారనని మారం చేస్తున్న ఎంఆర్ఓలు నడిబజారుకి ఇడిస్తున్న బాధితులు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ మహిళ వినూత్న నిరసన మంచం దుప్పటి తెచ్చుకొని కుటుంబ సమేతంగా ఆందోళన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ నిరసనకు దిగిన మహిళ ఊహించని విధంగా ఆందోళనకు దిగడంతో కంగు తిన్న ఎంఆర్ఓ కాశ్మీర్ ఎన్కౌంటర్లో ముగ్గురు ముస్కరుల హతం ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీరమరణం జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది పాక్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసు వీరమరణం పొందారు సీఎం కేసీఆర్ పై అన్నదాత ఆగ్రహం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రింగ్ రోడ్ ల్యాండ్ ఫూలింగ్ టెన్షన్ ఆందోళనలతో తాత్కాలిక వాయిదా వేసిన సర్కార్ జీవో ఎనభై ఏ శాశ్వతంగా రద్దు చేయాలంటూ ధర్నా నూట అరవై ఐదు జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు ముందస్తు అరెస్టు చేసిన ఆగని నిరసనలు ల్యాండ్ ఫూలింగుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన రైతుల నిరసనలతో భారీగా ట్రాఫిక్ జామ్ నిర్బంధాలతో ఆందోళనలు ఆపలేరు రైతు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి రాజ్యాంగబద్ధంగా అన్నదాతలు నిరసన తెలుపుతుంటే ముందస్తు అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు పోలీసులను అడ్డుపెట్టుకుని రైతు ఉద్యమాలను సీఎం కేసీఆర్ అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎనభై జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు మీకు మీరే మాకు మేమే పీఎం హైదరాబాదుకు సీఎం బెంగళూరుకు పెద్దోళ్ల టూర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి నేడు నగరానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక బెంగుళూరుకు పయనమైన సీఎం కేసీఆర్ పీఎంకు మొహం చాటేస్తున్న ముఖ్యమంత్రి బీజేపీ టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ప్రధాని రాకతో భారీ భద్రతల నడుమ భాగ్యనగరం డ్రోన్లు ఎగరకుండా పూర్తిగా నిషేధాజ్ఞలు జారీ ఆయన అవినీతి మంత్రి సీఎం గారు ఆయనను బర్తరఫ్ చేయండి జగదీష్ రెడ్డి ఓ పనికి మాలిన మంత్రి బినామీ జీవన్ రెడ్డి పేరుతో అక్రమాలు సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఒకటి ఐదు వందల యాభైలోని భూమిని కబ్జా ఇరవై ఎకరాల బంజరు భూమి పది ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణ సీఎం చర్యలు తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ అలర్ట్ అయిన ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలన చెరువులో రోడ్లు వేసినట్లు గుర్తించిన ఆఫీసర్లు సర్వే పూర్తయ్యాక వివరాలు అందిస్తామన్న అధికారులు మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆదాబ్ హైదరాబాద్ డాట్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి